తెలుగు రాష్ట్రాల్లో మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించుకొని ఇలాంటి వివాదానికి లో వెళ్ళడానికి గల ఆస్కారం ఏంటి? ఏమండి గుర్తింపు ఉందని మీరే చెప్తున్నారు, గుర్తింపు కోసం అయితే చేయలేదు. సో గుర్తింపు ఉన్నదాన్ని కాబట్టి సమాజం పట్ల బాధ్యతతో నేను చేయాలనుకున్నాను. ఒక అమ్మాయికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను, అనుకోకుండా ఇది పెద్దదైంది. నేనేమి కొట్టాలనో అని చంపాలనో వెళ్ళలేదు సార్. బట్ ఇప్పుడు మాత్రం ముందు నుంచి ఫైట్ చేయాలనుకున్నాం, ఇది బ్యాన్ చేయించాలి, దానికోసం పిల్లేయాలి, ఇవన్నీ అనుకున్నాం. ఇప్పుడు పిల్లేస్తాను. ఈ ఒక్క యూట్యూబ్ ఛానల్ అయినా ప్రతి యూట్యూబ్ ఛానల్ మీద యూట్యూబ్ ఛానల్లో అడల్ట్ కంటెంట్ ఉంటే పిల్లలు పాడైపోతున్నారంటే మీ దగ్గర ఉంటే నాకు వెంటనే మెసేజ్ పెట్టండి, ఈ ఛానల్ ఇలా ఉందని. ఆ ఛానల్స్ పైన అన్నిటి మీద స్ట్రైక్ పడాలి, అవన్నీ తీసేయాలి. ఖచ్చితంగా దీని మీద పోరాటం జరగాలి. నేను ఆల్రెడీ ఇప్పుడు విశ్వక్సేన్ గారి మీద మొన్న అయినప్పుడు ఆయన అరుణ్ కుమార్ గారు కూడా కాల్ చేశారు, అభినందనలు తెలిపారు. ఇప్పుడు ఏమన్నారంటే ఆయన నాకు సపోర్ట్గా వస్తున్నారు, రేపు నేను పిల్లేస్తా, ఈ ఛానల్స్ అన్నీ ఎగరాలి. ఈ ఛానల్స్ ఒకటి కాదు, ఒక్క శ్రీకాంత్ రెడ్డే కాదు, ఇంకొకటి పుట్టకూడదు మళ్ళీ. సో ఇది నా పోరాటం. ఒక స్వాతినాయుడ, ఒక దివ్యాన, ఇంకొకరా అందరి మీద జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిలకి ఇలాంటివి బయటికి వెళ్తే ట్రాంకుల పేరు మీద వాళ్ళని షూటింగ్లు తీసుకొచ్చి వాళ్ళని ఏదో వాడుకొని వదిలేసి వాళ్ళని వేరే వాళ్ళ దగ్గర పడుకోబెట్టే రకాలు వీళ్ళందరూ. ఇలాంటి వాళ్ళని మనం గట్టిగా మాట్లాడకపోతే వీడి నోటికి వచ్చినట్టుగా మాట్లాడతారు, వీళ్ళు నోటికి వచ్చినట్టుగా ప్రవర్తిస్తాడు. ఆడవాళ్ళని కూడా చూడకుండా పెద్ద సైకోలాగా నేను వీరంగం వేశాడే, ఇలాంటి వీరంగం వేసే సైకోలు రాకుండా ఉండాలంటే మనం గట్టిగా ఉండాలి. ఒకవేళ నాకు ఒక ఫైటింగ్లో నువ్వు దెబ్బ కొడతావు, నేనో దెబ్బ కొడతాను, నీకు ఒక కేసు పెడతాను, నా మీద ఒక నాది 10 కాదు 100 కేసులు పడినా నేను బాధపడు. ఓకే, నువ్వు 100 కేసులు పడ్డాయి, నీ మీద ఏదైనా అన్నిటికీ సిద్ధపడే నేను దిగాను. అమ్మాయి పక్కగా నేను నిలబడతాను. నేను చెప్తున్నా నా చెల్లి నా తల్లి అని అందరిని తిట్టించాలని నాకు లేదు. ఇంట్లో నీ తమ్ముడో నీ పిల్లడో రేపొద్దున అడల్ట్ కంటెంట్ చూసి పాడైపోయి రేపొద్దున మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీరు ఎంత ఆత్మక్షోభ అనుభవిస్తారు. అది దానికి నేను నాలాంటి వాళ్ళు ఒకళ్ళు ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళందరూ నిలబడి వీళ్ళందరూ ఫైట్ చేయాలి. ఈ సంఘాలన్నీ వచ్చి నా కోసం సపోర్ట్ చేస్తున్నాయంటే నా దగ్గర నిజాయితీ ఉంది, ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన సమయం అని చెప్పి వీళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వస్తారు మద్దతుగా, తల్లిదండ్రులు వస్తారు, ప్రతి ఒక్కరూ కూడా దీనికి నాకు సపోర్ట్ చేస్తారు. నాకు నమ్మకం. ఇక్కడ డెలిగేషన్ కానీ ఇక్కడ ఒక ప్రధాన ఇష్యూ వచ్చేసి ఒకటైతే శ్రీకాంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు వేరే సినిమాల్లో అశ్లీలత బయటపడుతుంది, అక్కడ ఖండించని వారు మా యూట్యూబ్ ఛానల్లో అంత అశ్లీలత లేదు, దీన్ని ఎందుకు ఖండిస్తున్నారు? నేను సినిమాల్లో కూడా ఏమున్నా నేను ఖండిస్తానండి. సినిమాల్లో ఉంటే మీరు సినిమా థియేటర్కి వెళ్తారు, పిల్లల్ని తీసుకెళ్ళకూడదు అనుకున్న వాటిని తీసుకెళ్లరు. ఏ సర్టిఫికేట్ అదో ఇదో ఉంటాయి కదా, కొన్నిటి మీద కొన్నిటి కట్ చేస్తారు. ఎప్పుడు సినిమాలో టీవీలో వస్తే అందరూ సగం ఎత్తేసి చూపిస్తారు కదండి. ఇదేంటండి, సెల్ ఫోన్ తెల్లవారితే మన చేతిలో ఉంటుంది. మీ పిల్లాడు గేమ్ ఆడుతున్నానని చెప్పి లోపల రూమ్లో కూర్చొని ఏం చూస్తున్నాడు మీరు చూసారా? ఏమన్నా అందరూ శ్రీకాంత్ రెడ్డి పోరనే చూస్తున్నాడేమో, ఎవరికైనా తెలుసా? ఇది ఇలాంటివన్నిటికి మనం ఎంకరేజ్ చేస్తామా? సినిమాకి యూట్యూబ్కి ఒకటి కాదు. యూట్యూబ్ మరీ డైరెక్ట్గా వచ్చేసే అడల్ట్ కంటెంట్ పోర్న్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. ఇది మీరు ఎలా అయినా సరే ఇది ఖండించాల్సిన విషయం. సినిమాకి దీనికి ఒకటంటే ఒప్పుకోను. సినిమాలో మీరు చేశారు కదా బాబీ అనడాను, ఆడేదో ఎలిగేషన్ చేస్తే బాబీ అనే క్యారెక్టర్గా నేను చేశాను. నా క్యారెక్టర్ అది కావాల్సిన అవసరం లేదు కదా బయట నిజ జీవితంలో. నా క్యారెక్టర్ ఏంటి, నేను ఫైటర్ని, ఫైట్ చేస్తా, ఇదే ఇష్యూ కాదు. ఏమి ఇది ఒక్కటి ఇష్యూ మీకు ఇప్పుడు కనిపించాను నేను? ఏం మీరు యూట్యూబ్లో కొట్టి చూస్తే తెలీదా ప్రతి ఇష్యూలోనే స్పందిస్తున్నానుగా. అంటే ఎక్కడ తప్పు ఉంటే అక్కడ నేను వెళ్ళి నేను నా వాయిస్ని వినిపిస్తున్నానుగా, మీరు వచ్చి మీరేగా పెట్టేది మైకు. మరి అలాంటప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఇలాంటి వాటిని మనం ఇంకెందుకు ఎంకరేజ్ చేయాలి? సో నా క్యారెక్టర్ ఇస్ క్యారెక్టర్, నా క్యారెక్టర్ అది కాకూడదు. నేను క్యారెక్టర్ అది అనుకో, నా వృత్తి కోసం నేను చేసా, వీడు వృత్తి కోసం చేసుకోమనండి, ఏదన్నా అది మంచిగా ఉండి ఫ్రాంకులు చేసుకోమనండి. వృత్తి చేయొద్దు అన్నట్లేదు. అమ్మాయిలు ఏమో పక్కన వాడి దగ్గర వీడి దగ్గర వీడు వాడుకున్నాక వేరే వాళ్ళు పంపిస్తున్నాడు, ఇది వీడి మీద ఉన్న ఎలిగేషన్ బయట అమ్మాయిలు. మీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? నేను ఖచ్చితంగా నేను లీగల్ ఫైట్ ఇస్తానండి. నాకు ఒక కేసు పడింది, అతని మీద ఒక కేసు, ఎందుకంటే నేనే కొట్టాను డైరెక్ట్, మీరు చూస్తారు నేను అబద్ధవాడు, నాకు నిజాయితీగా మాట్లాడమే తెలుసు. సో నేను కొట్టాను, ఆడు నన్ను తిట్టాడు కాబట్టి నేను కొట్టాను. సో నా వరకు నాకు కేసు పడింది, అతని వరకు కేసు పడుతుంది, వాడు ఏం చేసుకుంటాడో నాకు అనవసరం. నేనైతే నేను ఫైట్ ఆపను. ఇలాంటి శ్రీకాంత్ రెడ్డిలు ఇంకెవరు పుట్టకూడదు, ఇంకో స్వాతినాయుడు రాకూడదు, ఇంకొక ఆ అమ్మాయికి ఏదో కష్టం ఉంది, ఏదో చిన్న పని చేసుకోమా, లేకపోతే ఏదైనా సినిమాలు చేసుకొని చెప్తాం, నచ్చి చెప్తాం, వినము అంటారా, లీగల్గా ఫైట్ చేస్తాం. అన్ని ఛానల్స్ మూతపడతాయి. అంటే ఇలాంటి కంటెంట్ మాత్రమే. మీరు మామూలుగా ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ అవి ఉంటుంది నాకు సంబంధం లేదు. ఇక్కడ కూడా ఏమైనా పిచ్చి పిచ్చిగా వచ్చిన వాటిని నేను ఫైట్ చేస్తాను. యూట్యూబ్కి సెన్సర్ వచ్చే ఛాన్సెస్? ఎస్, యూట్యూబ్కి సెన్సార్ లేకపోవడం వల్లనే ఇలాంటి బూతువన్నీ మనం చూస్తున్నాం. యూట్యూబ్కి సెన్సార్ పక్కా కావాలి, యూట్యూబ్ సెన్సార్ చెయ్యాలి, యూట్యూబ్ సెన్సార్ రావాలి. నా అన్ని కూడా దాని తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో పొందుపరిస్తే ఇలాంటి వ్యధవలు రెచ్చిపోరు. ఇప్పుడు నేను ఇంకా చేస్తా అంటున్నాడు కదా, ఎన్ని చేస్తాడో చేయమనండి. రెచ్చగొడితే మేము రెచ్చిపోము, కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, చట్టం. మీరు కూడా చూసారు కదా నేను సినిమాలు ఎప్పుడు చేశానండి, చాలా రోజులు కదా, ఈ మధ్య చేస్తున్నాను నేను సినిమాలు. అలాంటి మీరు ఈ మధ్య చూసారా నావి, ఎక్కడైనా చూసారా, అట్లాంటి ఎవరైనా చూసారా? లేదు కదా. ఎందుకు అంటే
అంటేనే సార్ ఇది బాగాలేదు సార్ ఇది వద్దు సార్ నేనే అడుగుతున్నా డైరెక్టర్స్ని అప్పుడు నేను వాళ్ళు చెప్పినట్టు వినేదాన్ని ఇప్పుడు నా మాట కూడా వింటారు ఎందుకంటే నాకు విలువ ఉంది సో దానివల్ల నేను ఇప్పుడు నేను సార్ ఇది బాగాలేదు సార్ కొంచెం తీసేద్దామా ఇది తీసేద్దామా ఇది మారుద్దామని అడుగుతున్నాను కాబట్టి నేను సెలెక్టివ్గా చేసుకుంటా ఇప్పుడు నేను బయట చేర్చాను మీరు చూసారు ఎక్కడైనా అప్పుడు చేసా అప్పుడు నేను పోరాటం చేశానా ఇప్పుడు నేను తీసుకున్న స్టాండ్ ఇప్పుడు నేను ఒక సామాజికవేత్తగా ఉన్నాను కోవిడ్ వారియర్గా ఉన్నాను అలాగే నేను 2 జేఏసీల్లో నేను జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను సో ఇవన్నీ చేస్తూ ఒక బీజేపీ లీడర్గా జాయిన్ అయ్యి ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకంటూ ఒకటి ఉంటుంది బాధ్యతలు విలువలు బంధాలు అలాగే నా పరిధి అంటే నేను చేసుకుని నేను చేస్తున్నా సో ఇవన్నిటికీ ఇప్పుడు దానికి ఎప్పుడో మీరు తాతల నాడు నేతలు తాగారు అని చెప్పారు అనుకోండి అప్పుడు వాడు చెల్లి అక్కని తీసుకొచ్చి చేస్తారా నా కొడుకుతో నేను చేస్తానని చెప్పలేదు ఇప్పుడు నేను చేస్తున్నానా నా కొడుకుతో నేను చేయను నా కొడుకు ఆ శ్రీకాంత్ రెడ్డి పోర్న గురించి మాట్లాడుతుంటే ఇందాక బయట కూర్చుంటే టీవీ దగ్గర నువ్వు లోనకు పో అని చెప్పి అది నా క్యారెక్టర్ ఆయన మాట్లాడుతుంటే కూడా పక్కన ఉండనివ్వను కానీ ఇతరులకు లేని అభ్యంతరం కరాటీ కళ్యాణ్కి ఎందుకు అంటున్నారు అంటే ఎవరో ఒకళ్ళు స్టెప్ వేయాలి కదా ఇప్పుడు మన సమాజం ఎలా ఉందంటే ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టాలి అల్లూరి సీతారామరాజు పుట్టాలి కానీ మన ఇంట్లో పుట్టకూడదు పక్క ఇంట్లో పుట్టాలి అప్పుడు మనం దండేసి పండిస్తాం మన ఇంట్లో పుడితే చచ్చిపోతారు కాబట్టి మనం మాట్లాడడం ఇప్పుడు నేను సమాజం బాధ్యత తీసుకున్నానంటే మీరందరూ అది అక్క ఇది అక్క అనేవాళ్ళు ఉంటారు వెనక నుంచి మంచి పని అయింది అనేవాళ్ళు కూడా ఉంటారు సో ఒకటే చెప్తున్నా నేను ఎవరికోసం విన్నాను నా బుద్ధి నాకేం చెప్పుద్దో కరెక్టే చెప్పుద్ది నేను మా అమ్మ నాన్న కరెక్ట్గా పెంచారు ఈడ్లా పెంచలేదు ఈ శ్రీకాంత్ రెడ్డి గారు లాంటి లోఫర్ గారులా పెంచలేదు మా అమ్మ నాన్న నన్ను కరెక్ట్ పెంచారు నేను కరెక్ట్గా తీసుకున్న స్టాండ్ కరెక్ట్గా వెళ్తున్నాను సో నేను సమాజం పట్ల నేను బాధ్యతతో అన్ని విషయాల్లో ఏం పావలశ్యామల గారికి ఇబ్బంది వస్తే నేనే వెళ్ళాలి ఇంకొకరికి ఇబ్బంది వస్తే నేనే వెళ్ళాలి ఇంకొకరికి ప్రాబ్లం వస్తే నేను వెళ్ళాలి ఒక క్రిస్టియన్ పాస్టర్ అమ్మాయిని మోసం చేస్తే నేనే వెళ్తున్నాను మీకు చూపించమంటారా ఎవిడెన్సెస్ ప్రతిదీ నా దగ్గర వీడి దగ్గర ఏవో ఎవిడెన్సెస్ ఎలిగేషన్స్ తీసుకొచ్చి పెట్టమని నాకు నేను రెడీగా ఉన్నాను దేనికంటే దానికి రెడీ ఏమీ లేని ఎలిగేషన్స్ ఎప్పుడు నిలబడవు సో నేను న్యాయంగా ఉన్నాను లైవ్లో ఉన్నాను నేను ఒప్పుకున్నా వాడు నన్ను తిట్టినందుకు నేను కొట్టా సో నా మీద కేసు పడినా నేను తీసుకుని ఇంకో 10 వేసి నేను కేసు తీసుకుంటాను కానీ చట్ట ప్రకారం వెళ్ళాలి కానీ వెళ్ళి ఇలా దాడి చేయడం ఏంటనేసి అంటున్నారు సరే బాబు నేను దాడి చేయాలని నేను వెళ్ళలేదని నేను ముందే చెప్పా అనుకోకుండా వాడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు నిన్ను ఉన్నావు బాబు నేను ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను నిన్ను నేను బూతు తిట్టాను నీ కోపం రాదా బాబు వస్తుంది కదా అదే నాకు జరిగింది జరిగినప్పుడు నేను 2 పీకినప్పుడు వాడు రెచ్చిపోయి సైకోలాగ్ బిహేవ్ చేశాడు సో ఇప్పుడు ఏమైంది ఇద్దరి మీద కేసులు పడ్డాయి సో నో ప్రాబ్లం నేను ఒప్పుకుంటా నేను నా ఫైట్ ఇస్తా వాడి కాదు కదా వాడి ఛానల్ పోయినప్పుడు కదా నేను విజయం సాధించినట్టు ఇప్పుడు కాదు వాడి ఛానల్ ఎగిరిపోయినప్పుడు కరాటే కళ్యాణ్ గట్టిగా చెప్పుకోవాలి అప్పుడు మీరు అందరూ జై కొడతారో తిడతారో అప్పుడు దాకా నేను విశ్రమించను సమాజం మాత్రం నిన్న అక్కడ ఏం జరుగుతుంటే అందరూ పకోడీలు తినేవాడు ఒకడు కూల్ డ్రింక్ తాగేవాడు ఒకడు ఒక సిగరెట్ కాల్చేవాడు ఒకడు ఇది సమాజం వీళ్ళ కోసం నేను ఎందుకు బాధపడాలి ఈ రోజు నుంచి నా ఇల్లు నా సంసారం కూడా నన్ను కూడా మా ఇంట్లో బాగానే మా ఇంట్లో నాకు ఉంది కదా నాకు ఫ్యామిలీ లేదా నేనేమైనా ఊరిలో సమస్య వదిలేశారా నన్ను ఏమైనా సో నేను చేసిన దానికి మీరు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నాకు పర్వాలేదు బట్ నా తమ్ముడో నా కొడుకో నా చెల్లో ఇలాంటి ఇబ్బందులు పడకూడదని నేను ముందు ఒక స్టెప్ తీసుకుని హెల్ప్ చేద్దాం అనుకున్నాను సో ఇది